రైతు సోదరులకు నమస్కారం. నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్కు మీకు స్వాగతం. మొదటిసారిగా వీడియోను చూస్తున్నట్లయితే నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో మనం పంట మార్పిడి గురించి తెలుసుకుందాం. సాధారణంగా రైతులు పంట మార్పిడిని పాటించరు. వారికి ఉన్న నేలలో ఒకే రకమైన పంటను ప్రతి సంవత్సరం పెడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల రైతులు ఎంతో నష్టపోతున్నారు. ఆ నష్టాన్ని వాళ్ళు కనుక్కోలేక వాళ్ళ పంట నష్టానికి కారణం ఏంటి అని ఎంతో ఆలోచిస్తూ ఉంటారు. దానికి అసలు కారణం పంట మార్పిడి చేయకపోవటమే. అసలు పంట మార్పిడి అంటే ఏంటి? ఒక నేలలో ప్రతి సంవత్సరము ఒకే రకమైన పంటను కాకుండా వేరువేరు పంటలను పెట్టుకోవటాన్నే పంట మార్పిడి అంటారు. ఉదాహరణకు పత్తి వేసిన పంటలో ప్రతి సంవత్సరము మనం పత్తిని కాకుండా ఒక సంవత్సరము వేరుశనగ, ఒక సంవత్సరము సోయాబీన్, ఒక సంవత్సరము సన్ఫ్లవర్, ఇలా వివిధ సంవత్సరాలలో వివిధ పంటలను పెట్టుకుంటే రైతులకు ఎన్నో లాభాలు కలుగుతాయి. అలాగే మిరప పెట్టే నెలలో వరుసగా మిరపను కాకుండా ఒక సంవత్సరము జొన్న, వేరు సీజన్లో మొక్కజొన్న, ఇంకో సీజన్లో పప్పు ధాన్యాలు పెట్టడం వల్ల రైతులు ఎంతో లాభాలను పొంద. మనము ప్రతి సంవత్సరము ఒకే రకమైన పంటను పెడితే ఆ పంట యొక్క వేరు వ్యవస్థ ఒకటే లేయర్లోకి మాత్రమే చొచ్చుకుంటుంది. మిగతా లేయర్స్లోని నీటిని అలాగే పోషకాలను ఉపయోగించుకోదు. అందువల్ల మిగతా లేయర్స్లోని నీరు పోషకాలు వృధా అయిపోతున్నాయి. మనము పంట మార్పిడి చేస్తే వివిధ రకాల పంటల వేరు వ్యవస్థలు సాయిల్లోని వివిధ లేయర్స్లోకి చొచ్చుకొని పోతాయి. అందువల్ల సాయిల్లో ఉండే అన్ని లేయర్స్లోని నీరు అలాగే పోషకాలను పంటలు ఉపయోగించుకుంటాయి. ఒక్కో పంటకు ఎరువుల అవసరం ఒక్కో విధంగా ఉంటుంది. మనము వివిధ రకాలైన పంటలను పెట్టినప్పుడు అవి వాటి వేరు వ్యవస్థ ద్వారా నేలలోని పోషకాలను వాటికి అవసరమైనంత మోతాదులో తీసుకుంటాయి. ఇలా పెట్టడం వల్ల మనం బయట నుంచి ఇచ్చే ఎరువుల ఖర్చును కూడా మనం తగ్గించుకోవచ్చు. అంటే మనము ఎరువుల మీద పెట్టే పెట్టుబడి తగ్గించుకోవచ్చు, అలాగే మనకు వచ్చే దిగుబడి కూడా పెరుగుతుంది. ఇంకా మనం నేలను సారవంతం చేసిన వాళ్ళము అవుతాము. అలాగే పంటలు కూడా నిస్సారం అవ్వకుండా మనము జాగ్రత్తలు తీసుకోవచ్చు. పంట మార్పిడి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి వెంటనే కింద ఉన్న నంబర్లకు కాల్ చేయండి. మీ నేల నిస్సారంగా ఉందా? మీ నేలలో పంట పండించడం కష్టంగా ఉందా? దానికి రీజన్ ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే కింద ఉన్న నంబర్లకు సంప్రదించండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.